అదే నువ్వు టీవీలో నేను నల్లోళ్ళకే భయపడలే గలీజ్ లంజ పడుకుని నేను సాయిగా నొంపున్నా అనుకుంటు నేను సాయిగా ఆ తిండి కింద కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు నా కాన్స్టెన్షన్ బచాయించినావు నేను ఎంత గలీజానో తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలివోడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నా మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొత్త వాక్యలు ఇద్దరు మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంత్ని మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్నాను కవిత హనుమంతరాయ్ చెప్పాలి నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తాడు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆమె ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకుముందు పోతే ఆగా పట్టిస్తుంది ఇబ్బంది ఏం చేస్తాడు అర్థాలా నేను ఉండే పట్టలేదు మొత్తం అమ్మ దిక్కునే పాడుకోవాలి సీఎం అన్న కొడుకు కలికు మొత్తం అల్లుళ్ళు అందరికి టైట్ పెడతా నేను కన్నడ మొత్తం మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్ బజాయించిన మొన్న అందరికి బజాయించిన కన్నడ గుద్ద వల్ల ఇంకా వాక్యం అని చెప్పిన సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ గారు నేను పోనీ అన్నది నేను ఎవరు భయపడే నేను నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారిని దగ్గర రాణిస్తానా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషిస్తుంది అల్వాళ్ళు ఆయన సీఏ గారు సపోర్ట్ అంటే పాపం సీఏ ఏం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు కదా సీఎం నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరికి వచ్చి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకే ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ లో ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు అలాంటి వాళ్ళు అంతా సపోర్ట్ అంట నాకు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేని పోయినరు ముందు సుధారాన్ని వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీధర్బాబు కూడా ఫోన్ చేసి నాకు 20 క్రోర్స్ ఇస్తాను చెప్పినాక తీసుకుంటున్నా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు అదంతా మళ్ళీ పగలవుతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే ఆతులు వీక్తారు నేనున్నాక నువ్వు వాళ్ళు అవసరం అనికు వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నా బుధంగా ఉందా అనుకని అంటే అప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసింది ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు వెళ్ళి ఆపిండు కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే హే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు వీడని పిక్తు నువ్వు పెత్తనంతే హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదా నాకు కేటీఆర్ గారు ఇష్టం అయితే నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ వాడు పిచ్చకుండా వాడుకో మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు అక్కడ